హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మమతా నిక్లేష్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటి అంటే ఈ బ్లాగ్ వచ్చేసి సర్ప్రైజ్ అని మీకు థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంతకీ ఏంటి అంటే నేను యాక్చువల్లీ ఒకటి అడిగాను. సో అడిగితే తను దానికి నీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తాను, రేపు వెళ్దాము మనము బయటికి అనేసి అన్నాడు. నార్మల్గా ఎవరికైనా కానీ గర్ల్స్కి సర్ప్రైజ్ అనగానే ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో ఒకరోజు మొత్తం అడిగాను, ఏంటో చెప్పు ఏంటో చెప్పు అంటే ఏ చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది, సో డైరెక్ట్ వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను అని అన్నాడు. సర్లే, మనకు కూడా కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ముందే చెప్తే ఏం బాగుంటుందని నేను కూడా లైట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నాకు పెద్ద షాకే ఇచ్చాడు నిఖిల్. సో ఏంటో మనం కూడా వెళ్ళి చూసేద్దాం, మీరు కూడా నాతో వచ్చేసేయండి. సో ఫైనల్గా మేము నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళిపోతున్నాను. అయితే ఇక్కడ మధ్యలో ఇక్కడ పికాక్స్ కనిపించాయి, వీటిని వీడియో తీద్దాము స్లో మోషన్లో అనుకుంటే అవి వెళ్ళిపోయి ఎక్కడో దూరంలో పొలంలోకి వెళ్ళిపోయి సర్లే వెళ్ళిపోదాము, ఫస్ట్ అయితే నాకు సర్ప్రైజ్ ఏంటో తెలియాలి అనేసి వచ్చేసాము. సో చూస్తే చాలా దూరం తీసుకొచ్చి చాలా సస్పెన్స్ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే కోటిలో మనకి ఒక స్ట్రీట్ మొత్తం సైకిల్స్ది షాప్స్ ఉంటాయి, హోల్సేల్ షాప్స్, ఇక్కడికి తీసుకొచ్చాడు. నాకు అస్సలు అర్థం కాలేదు కొంచెం సేపు వరకు. చాలాసేపు ట్విస్టుల తర్వాత సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు సైకిల్ కొనడానికి తీసుకొచ్చాడు. సో మీరందరూ కూడా షాక్ అవుతున్నారు కదా, సైకిల్ కొనియడం ఏంటబ్బా అని. అయితే దీనికన్నా ముందు విషయం ఏంటి అంటే, సో యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను వెయిట్ లాస్ కన్నా ముందు వీడియో. సో నేను అప్పుడు చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను. సో దానివల్ల నేను ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవి జిమ్ ఇలా ఉంటాయి కదా, సో జిమ్కి వెళ్దాం అనేసి అని అనుకున్నాను. సో నేను జిమ్కి వెళ్తాను వెయిట్ లాస్ అవ్వడానికి అని అంటే, సో తను డిసైడ్ అయిపోయి ఇక్కడికి తీసుకొచ్చి సైకిల్ కొనిచ్చాడు. జిమ్కి సైకిల్కి ఏందబ్బా అని అంటే, జిమ్ కన్నా మనం సైక్లింగ్ చేయడం వల్ల ఫుల్ బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఇక్కడ సైకిల్ షాప్కి తీసుకొచ్చాడు. సో నాకు ఇది ఒక పెద్ద షాక్ లాగా అనిపించింది, అసలు నాకు ఇష్టమే లేదన్నమాట. అంటే సైకిల్ దొక్కడమేంటి, మరీ కొద్దిగా చిన్న ఏజ్లో ఉంటే ఓకే అని అనిపిస్తుంది, కాకపోతే ఈ టైంలో సైకిల్ తొక్కుతూ ఉంటే అందరూ వింతగా చూస్తారేమో నవ్వుతారేమో అనేసి నాకు అనిపించింది. కాకపోతే అక్కడ షాప్లో చేసేది ఏం లేక సైలెంట్గా కూర్చోవాల్సి వచ్చింది, చాలా కోపం వచ్చింది. కాకపోతే తప్పదు, సో నువ్వు తొక్కాల్సిందే అని అన్నాడు, జిమ్ అయితే అసలు వద్దు అని అన్నాడు. సో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, కాకపోతే సర్లే అనేసి ఇంకా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాను. అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, సో యాక్చువల్లీ నిఖిల్ ఇంటి దగ్గర మనకి సైకిల్ షాప్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అక్కడ వెళ్ళి కనుక్కుంటే ప్రైస్ ఇక్కడికి అక్కడికి కోటిలో హోల్సేల్ షాప్స్కి అక్కడికి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది ప్రైస్ విషయంలో. సో ఎంత వేరియేషన్ ఉందంటే, మనకు ఒక సైకిల్ ఇక్కడ 12,000కి 10,000కి వస్తే మన దగ్గర ఉండే షాప్స్లో ఒక సైకిల్ 30,000 28,000 చెప్తున్నారు, అంటే ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ అన్నమాట. సో నాకు అదొకటి షాకింగ్ అనిపించింది. సర్లే సైకిల్ తీసుకున్నాడు కదా అని ఇంకా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాను, సైకిల్ బాగా తొక్కేసి వెయిట్ లాస్ అయిపోవాలి అనేసి. అయితే ఇక్కడ షాప్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే సైకిల్స్, చిన్నపిల్లలవి, గర్ల్స్వి, బాయ్స్వి, చిన్న చిన్న 1 ఇయర్ నుంచి కూడా మనకి ఇక్కడ సైకిల్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా చాలా తక్కువ ప్రైస్లో. సో ఇదే అన్నమాట మేము తీసుకున్న సైకిల్. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ నియాన్ గ్రీన్ కలర్లో ఉంది కదా, సో ఎందుకంటే నిఖిల్కి ఎక్కువ ఈ కలర్సే నచ్చుతాయి, రేడియం కలర్స్, అందుకే ఇది తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి డిస్క్ కూడా వచ్చిందన్నమాట మనకి టైర్స్కి, సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి, సో టైర్స్ విషయానికి వస్తే ఇది సెమీ ఫ్యాట్ టైర్ అన్నమాట, చూడండి ఎంత బాగుందో. మనకి ఇది తొక్కడం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి లేటెస్ట్ మోడల్ అన్నమాట. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు కొంచెం బాగానే అనిపించింది, ఎగ్జైట్మెంట్ ఓకే ఇంకా ఫిట్ అయిపోవాలి అని అనిపించింది. నిఖిల్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే తనకి సో ఇలా న్యాచురల్ ఫిట్నెస్ రిలేటెడ్ అలాంటివే తనకి ఎక్కువ ఇష్టం, వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇలా సైక్లింగ్ కానీ. సో అందుకే ఇది చూస్ చేయడం జరిగింది. ఈ సైకిల్ బ్రాండ్ వచ్చేసి గ్యాంగ్, చూడండి ఇక్కడ ఉంది కదా. సో సర్ప్రైజ్ అయితే ఓకే బాగానే ఉంది, నచ్చకపోయినా కానీ నా బ్రెయిన్ని ఫిక్స్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా సైకిల్ దొక్కాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని ఫిక్స్, ఫిట్ అయిపోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో
బాగానే ఒక 1 వీక్ 1 వీక్ 10 డేస్ అలా తొక్కాను. తొక్కిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వామ్మో ఈ సైకిల్ తొక్కడం నా వల్ల కాదు అనేసి ఫైనల్గా దీన్ని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మి పడేశాను అన్నమాట. సో ఎంత ప్రైస్కి తీసుకొచ్చాను, ఒక 500 రూపీస్ తక్కువకి అమ్మి పడేశాను 10 రోజులు తొక్కాను కాబట్టి. సో నిఖిల్ అయితే చాలా బాధపడ్డాడు, నేనైతే జిమ్కే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. సో జిమ్కి వెళ్ళి ఫుడ్ డైట్ అన్నీ చేసిన తర్వాత చాలా వరకు నేను వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. సో సర్ప్రైజ్ గాన్ వెంట్ రాంగ్ అని పెట్టాను కదా, సో ఇదే అన్నమాట. సర్ప్రైజ్ ఇచ్చాడు కానీ దాన్ని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మడం వల్ల వెంట్ రాంగ్ అయ్యిందన్నమాట. నిఖిల్ ఒక విధంగా అయితే నా మీద చాలా కోపంగానే ఉన్నాడు, ఎందుకంటే సైకిల్ అమ్మేసి జిమ్లో జాయిన్ అయ్యాను, కానీ జిమ్లో జాయిన్ అయినాక వెయిట్ లాస్ అవ్వకపోతే నాకు ఇంకా పిచ్చ తిట్లే. సో చాలా కష్టపడి వర్కౌట్ చేసి డైట్ చేసి వెయిట్ లాస్ అయితే చేశాను ఫైనల్గా. సో వెయిట్ లాస్ వీడియోస్ ఫ్యూచర్లో చేయడానికి ట్రై చేస్తాను, చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇదే అన్నమాట సర్ప్రైజ్ వీడియో వెంట్ రాంగ్. సో ఎలా ఉంది వ్లాగ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో పాపం తను చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, నేను దాన్ని మొత్తం పెంట చేసి పెట్టాను అన్నమాట. సో కొన్ని రోజులు టైం పట్టింది, కాకపోతే జిమ్కి వెళ్ళి నేను ఆ రిజల్ట్స్ చూపించిన తర్వాత తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదే అన్నమాట ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.